తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు కొందరు నేతల తలరాతను మార్చబోతోందా? ప్రభుత్వం ముందున్న ప్రతిపాదనల ప్రకారం జిల్లాల ఏర్పాటు తర్వాత కొన్ని నియోజకవర్గాలు 2-3 జిల్లాల్లో కలవనున్నాయి. దాంతో ఆయా ప్రాంతాల అభివృద్ధి సదరు నేతలకు కత్తి మీద సాములా మారనుంది. మరోవైపు కొత్త నాయకత్వం తెర మీదకు రానుండడంతో ఇప్పటికే ఉన్న వారికి తలనొప్పులు మొదలయ్యే పరిస్థితి. ఆ క్రమంలో తమ పరిస్థితి ఏంటన్న చర్చ మొదలవుతోంది ప్రస్తుత ప్రజాప్రతినిధుల్లో. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ రాజకీయ నేతల్లో కొందరికి కొంత టెన్షన్ పుట్టిస్తున్నా, కొందరిలో మాత్రం అవకాశం అంది వస్తుందన్న ఆనందం కనిపిస్తోంది. జిల్లాల పునర్విభజనలో ఇప్పుడున్న 10 జిల్లాలను 24 జిల్లాలుగా విభజిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 24 నియోజకవర్గాలు చల్లా చెదరవనున్నాయి. ప్రతిపాదిత అంశాల ప్రకారం వాటిలో 7 నియోజకవర్గాలు ఏకంగా 3 జిల్లాల పరిధిలోకి వెళ్లనున్నాయి. దీంతో అక్కడ ఎమ్మెల్యేలు ట్రిపుల్ రోల్ చేయాల్సిన పరిస్థితి తలెత్తనుంది. ప్రస్తుతం ఉన్న చొప్పదండి, హుస్నాబాద్, పాలకుర్తి, జనగాం, ఇల్లందు, తుంగతుర్తి, దేవరకొండ నియోజకవర్గాలు 3 జిల్లాల పరిధిలోకి వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. అదే జరిగితే ఒక్క నియోజకవర్గ నిధుల కోసం 3 జిల్లాల హెడ్ క్వార్టర్స్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎమ్మెల్యేలకి. అలాగే 3 జిల్లాల సమీక్ష సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంటుంది వారికి. ఇక మరో 17 నియోజకవర్గాలు 2 జిల్లాల పరిధిలోకి వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. దాంతో అక్కడ ఎమ్మెల్యేలు సైతం 2 జిల్లాల్లో ద్విపాత్ర అభినయం చేయాల్సి ఉంటుంది. ఆసిఫాబాద్, ఖానాపూర్, మంధని, మానుకొండూరు, వేములవాడ, జురాబాద్, ములుగు, స్టేషన్ ఘన్పూర్, ఆంధోల్, దుబ్బాక, గజ్వేల్, నారాయణఖేడ్, నర్సాపూర్, కొల్లాపూర్, కల్వకుర్తి, కొడంగల్, ఎల్లారెడ్డి వంటి నియోజకవర్గాలు 2 జిల్లాల్లో విస్తరిస్తాయంటున్నారు. మరో ముఖ్య విషయం ఏంటంటే ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం జిల్లాల విభజన జరిగితే స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం అటు మెదక్ జిల్లాలో ఇటు సిద్దిపేట జిల్లా పరిధిలోకి వెళ్లనుంది. అలాగే మంత్రులు ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, అజ్మీరావు చందులాల నియోజకవర్గాలు పునర్విభజనతో 2 జిల్లాలకు చెదిరిపోతాయి. నియోజకవర్గాల పరిధిని పట్టించుకోకుండా కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయనుండటంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. నియోజకవర్గం ఒకటే అయినా అందులోని ప్రాంతాలు వేరువేరు జిల్లాలోకి మారటంతో ప్రజల్లోనూ స్థానిక నేతల్లోనూ మానసికంగా విభజన రావటం సహజం. దీంతో తమ జిల్లాకు చెందిన వ్యక్తినే ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే మంచిదనే భావన ఆయా ప్రాంతాల్లో కలుగుతోంది. అభివృద్ధి విషయంలోనూ ప్రజలు లెక్కలు వేసుకుంటారు. అదే ప్రస్తుత ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారుతోందంట. మరోవైపు ఇప్పుడున్న జిల్లాల్లో పార్టీ ఏదైనా జిల్లాను శాసించే బాసులు మాత్రం ఇద్దరు ముగ్గురే కనిపిస్తారు. కొత్త జిల్లాలు ఏర్పాటైతే వారి సంఖ్య మరింత పెరిగి ఎవరు పెత్తనం చేస్తారో అర్థం కాకుండా తయారవుతుందంటున్నారు. మొత్తం మీద కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన సిట్టింగులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నట్లే కనిపిస్తోంది.